హరి ఓం శివం మనం ఈ ఎపిసోడ్లో వీధి సూల లేదా వీధి చూపు వీధి సూల అంటే ఏంటి చూపు అంటే ఏంటి వాస్తులో వ్యవహారంలో అన్నిటి కూడా అంటే మంచి వీధి సూలను కూడా అంటే వీధి చూపును కూడా వీధి సూల వీధి సూల అంటం అనేది అది అలవాటు అయిపోయింది అందరికీ జనరల్గా ఏంటంటే మంచి రోడ్ హిట్ అంటే మంచి వీధి మంచి డైరెక్షన్లో మన యొక్క ప్లాట్కి కానీ మన యొక్క ఇంటికి కానీ మంచి డైరెక్షన్లో వచ్చే చూ వీధిని వీధి చూపు అంటాము చెడు డైరెక్షన్లో వచ్చేదాన్ని వీధి సోలా అంటే సోలా అంటే బాణంతో గుచ్చటం లేదా సోలంతో గుచ్చటం అని అర్థం అన్నమాట అంటే మంచి చూపు ఉన్నది పాజిటివ్ దాన్ని చూపు అని నెగిటివ్ దాన్ని సోలా అని అంటాం ఇప్పుడు మన యొక్క ప్లాట్ కానీ ఇంటికి కానీ ఏవి రియల్గా మంచి వీధి చూపులు ఇక్కడ మనం ఒకసారి టెస్ట్ చేద్దాం ఇక్కడ చూశారు కదా క్లియర్గా మనం ఈస్ట్ వైపు మూడు భాగాలు చేసాం నార్త్ వైపు మూడు భాగాలు చేసాం పడమర్లో దక్షిణలో మాత్రం రెండు భాగాలు చేసాం అంటే టోటల్ హండ్రెడ్ పర్సెంట్ అంటే థర్టీ త్రీ థర్టీ త్రీ థర్టీ త్రీ ఓకే బట్ ఈస్ట్ అండ్ నార్త్ వైపు వస్తే థర్టీ త్రీ థర్టీ త్రీ థర్టీ త్రీ మూడు భాగాలు చేసాం సౌత్ వెస్ట్ వైపు వచ్చేవాడు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ చేసాం ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే అంటే మన యొక్క ఇంటికి కానీ మన యొక్క ప్లాట్కి కానీ తూర్పు ఈశాన్యలో వీధి చూపు ఉన్న తూర్పు మధ్యలో ఉన్న సూపర్ అంటే నేమ్ అండ్ ఫేమ్ బాగా డబ్బు కలిసి రావడం వంశ వృద్ధి వంశ వృద్ధి రాజకీయాల్లో రాణించడం ఇట్లాంటి అద్భుతమైన అవకాశాలు ఈ యొక్క వీధి సూల వల్ల ఈ వీధి చూపు వల్ల ఉంటుందన్నమాట మరి దక్షిణ ఆగ్నేయం వీధి చూపు అంటే దక్షిణం యొక్క కొలతలో మనకి ఫిఫ్టీ పర్సెంట్ పైకి అంటే ఆగ్నేయం వైపు మాత్రమే ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఫిఫ్టీ పర్సెంట్ దాటి నేరుతి వైపు వీధి చూపు ఉండకూడదు ఉంటే దాన్ని వీధి సూల కింద పరిగణించాలి మరి ఈ దక్షిణ ఆగ్నేయం వీధి చూపు ఉంటే ఏ విధంగా ఉంటుంది ఈ దక్షిణ ఆగ్నేయం వీధి చూపు ఉంటే ఇంట్లో ఆడపిల్లలకి మంచి అంటే కరెక్ట్ టైంలో యుక్త వయసులో మంచి వయసులో పెళ్ళిళ్ళు జరిగిపోవడం ఎప్పుడు ఆ ఇల్లు కూడా ఆ రకరకాల అంటే ఎప్పుడు ఆనందంగా ఏదో పండగ వాతావరణం ఉంటుంది అనమాట అంటే అక్కడ పండగ లేకపోవచ్చు ఫంక్షన్ లేకపోవచ్చు బట్ ఆ ఇంట్లో గలగల పండగ వాతావరణమే నిండుకుంటుంది నెక్స్ట్ వీళ్ళకి ఆకస్మిక ధనలాభం అంటే తాతల నుంచి రావాలి ఆస్తులు ఒక్కసారి కలిసి రావడం అని ఫైనాన్స్ వ్యాపారంలో బాగా అద్భుతంగా కలిసి వచ్చే వీధి వీధి చూపు కూడా చెప్పచ్చు అంటే డబ్బు బాగా అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డబుల్ త్రిబుల్ సడన్గా ఒకే ఇయర్లో ఒకే ఒకే సం మన ఒక సంవత్సరం ఒక టార్గెట్ పది లక్షలు సంపాదిస్తాం అనుకున్నప్పుడు ఒకే సంవత్సరం నలభై లక్షలు యాభై లక్షలు సంపాదించే స్థాయి ఈ వీధి చూపు వలన కలుగుతుంది అన్నమాట నెక్స్ట్ మనకి పడమర వాయువ్యం వీధిశూల ఈ పడమర వాయువ్యం వీధి సోల అంటే వీధి చూపు వీధిచూపులో చాలా పాజిటివ్ రిజల్ట్స్ అంటే పిల్లల యొక్క ఎడ్యుకేషన్ వాళ్ళ యొక్క ఆలోచన మేధాశక్తి అద్భుతంగా అంటే జనరల్గా మేము వాస్తు పరిభాషలో చెప్పాలంటే ఐఏఎస్లు ఐపిఎస్లు పుట్టేది ఇట్లాంటిలో అని చెప్తాం అనమాట ది చాలా అద్భుతమైన వీధి చూపు కింద పరిగణింపబడుతుంది యజమాని యొక్క వ్యాపారం మూడు పూలు ఆయరకాయగా అద్భుతమైన వ్యాపారం అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది మరి ఉత్తరం మధ్య కానీ ఉత్తర ఈశాన్యం కానీ వీధి చూపు ఉంటే ఏ విధంగా ఉంటుంది మనకి ఉత్తర ఈశాన్యం వీధి చూపు ఉన్న ఇంటు యజమానికి నాకు ఉద్రాబాబు అంటే డబ్బు వస్తుంటాం అంటే అత్యంత అదృష్టదాయకమైన వీధి చూపు కింద మనం ఉత్తర ఈశాన్యాన్ని పరిగణించవచ్చు నాకు వద్దు అంటే డబ్బు ఇస్తుందని వంశ వృద్ధి వంశ వృద్ధి కలుగుద్దని అంటే ఏ పని తలబెట్టినా కూడా వాళ్ళు చాలా అద్భుతంగా సాధించగలుగుతారని కూడా చెప్పచ్చు నెక్స్ట్ మరి ఈ వీధి చూపుల గురించి మనం ఎంత అద్భుతంగా మాట్లాడుకున్నాం మరి వీధి సోలల గురించి మాట్లాడుకుందాం ఓకే అంటే వీధి సోల అంటే ఇక్కడెక్కడైతే మనం నెగిటివ్ మార్కింగ్ అనుకున్నామో ఇవన్నీ కూడా వీధి సూల కింద పరిగణింపబడతాయి అంటే మనకి ఈస్ట్ వైపు కానీ నార్త్ వైపు కానీ మన యొక్క ప్లాట్ యొక్క వెడల్పు సుమారుగా వంద ఫీట్లు అనుకుంటే ముప్పై మూడు పాయింట్ మూడు ముప్పై మూడు పాయింట్ మూడు ముప్పై మూడు పాయింట్ మూడు అంటే థర్టీ త్రీ థర్టీ త్రీ థర్టీ త్రీ చేసినప్పుడు ఈ యొక్క ఆగ్నేయలో ఉన్న ఈ ముప్పై మూడు ఫీట్లలో మనకి ఎక్కడన్నా వీధి సూల ఒక రెండు మూడు ఫీట్లు తగినా కూడా అది వీధి వీధి సూల కిందే పరిగణింపబడుతుంది ఓకే మరి సౌత్ అండ్ వెస్ట్ వైపు ఫిఫ్టీ పర్సెంట్ అంటే వంద ఫీట్లు అంటే యాభై ఫీట్లు దాటి ఒక్క ఫీట్ ఉన్నా కూడా దాని వీధి సోల కిందే పరిగణింపబడుతుంది ఎగ్జాంపుల్ కింద మనం మాట్లాడుకున్నాను ఇందాక దక్షిణ ఆగ్నేయంలో ఒక ఇరవై ఫీట్ల ముప్పై ఫీట్ల వరకే ఉంది వీధి వీధి చూపు అనేది అద్భుతం అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా దక్షిణ మధ్యలోకి రాలేదు లేదా దక్షిణ నైరుతిలో కూడా రాలేదంటే అటువంటి ప్రాబ్లం ఏమీ లేదు బట్ ఈ ఫిఫ్టీ పర్సెంట్ దాటి కనుక నైరుతి భాగంలోకి వీధి చూపు తగిలితే దాన్ని వీధి సోల కింద పరిగణింపాలి మరి వెస్ట్ వైపు కూడా సేమ్ ఫిఫ్టీ పర్సెంట్ మరి ఈ వీధి సోలలు ఉంటే ఎటువంటి చెడు ప్రభావాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది తూర్పు ఆగ్నేయం వీధి సోల దీన్ని జనరల్గా ఇప్పుడు ఒకటే అన్నీ వీధి సో నెగిటివ్ వీధి సోల అన్నీ కూడా డేంజరే బట్ తూర్పు ఆగ్నేయం వీధి సోల దీని ఒక్కదానికి ఒక స్పెషల్గా మేము పరిగణిస్తాం ఎందుకంటే ఇంట్లో ఉన్న ఆడపిల్ల పెళ్ళైపోయి పుట్టింటికి నుంచి అత్తవారింటికి వెళ్ళినా కూడా ఈ ఆగ్నేయ దోషం వెంటాడుతుందని శాస్త్రం చెప్పబడుతుంది అంటే ఇటువంటి వీధుల ఇల్లులో వివాహాలు ఆలస్యం అవుతాయని చెప్తాం ఆడ సంతానం ఎక్కువ వివాహాలు ఆలస్యం అవుతాయి వివాహాలు ఆలస్యం అవడమే కాదు వివాహం అయినా కూడా భార్యాభర్తలు సరిగా లేకపోవడం విడాకులు అనే సమస్యలతో మళ్ళీ అమ్మాయి పుట్టింటికే తిరిగి రావడం లేదా వైధవ్యంతో తిరిగి రావడం అనేది సంభవిస్తుందని చెప్పి కూడా తూర్పు ఆగ్నేయ వీధిసుల గురించి చెప్పబడింది ఇది ఒకటే కాదు తూర్పు ఆగ్నేయంలో వీధి ఉన్నట్లయితే తూర్పు ఆగ్నేయంలో దాన్ని దొంగతనాలు అగ్ని ప్రమాదాలు ఇక్కడ మనం అగ్ని ప్రమాదాలు అంటే ఒకటి ఫైర్ యాక్సిడెంట్ అని ఒకటే కాదు ఎలక్ట్రికల్గా మనకి జస్ట్ షార్ట్ సర్క్యూట్ వచ్చేసి కొన్ని ఎన్నో ఇంట్లో ఉన్న ఎన్నో గృహోపకరణాలన్నీ కూడా పాడైపోవడం ఇవన్నీ కూడా మనం అగ్ని ప్రమాదాల కిందే కన్సిడర్ చేయచ్చు ఓకే నెక్స్ట్ మనకి ఇంట్లో అంటే పవర్ బిల్ ఎక్కువ రావటం అంటే మన ఇంట్లో ఎక్కువ గృహోపకరణాలు ఉండవు కానీ ఆగ్నేయ దోషం ఉన్న ఇంట్లో అక్కడ పవర్ బిల్ చాలా ఎక్కువగా వస్తుంది అంటే కంపారిటివ్లీ పక్కన ఇంట్లో చాలా గృహోపకరణాలు ఉన్నా కూడా వాళ్ళు వాడుతున్నా కూడా వాళ్ళకి మామూలు నార్మల్ బిల్ రావడం అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యల వలయంలో చిక్కుంటారు ఓకే నెక్స్ట్ అకారణ కలహాలు ప్రొవోకేషన్ అంటే కోపాన్ని ఎక్కువ చేస్తుంది తూర్పు అగ్నియ వీధులు అనేది అకారణమైన కలహాలు మనకు సంబంధం లేని విషయాల్లో మనం దూరతాం అక్కడ కలహాలు పెట్టుకుంటాం అట్లా ఇప్పుడు దక్షిణ నైరుతి వీధుసులు అనేప్పటికీ ఇది కూడా చాలా ప్రాణాంతకమైన వాసు దోషం అంటాం ఇవన్నీ కూడా మనకి ఇక్కడ నెగిటివ్ మాట్లాడుకునే అన్నీ కూడా ప్రాణాంతక వాసు దోషాలు అంటాం దక్షిణ నాయతి క్రానిక్ డిసీజెస్ క్రానిక్ డిసీజెస్ మనిషిని హత్య హత్య చేయాలనిపించడం కానీ లేదా తనకి తాను ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం కానీ సైకో సైకో మెంటాలిటీ అనేది బాగా ఎక్కువగా మాదక ద్రవ్యాలను ఉపయోగించడం శాస్త్రం ఏం చెప్పబడింది అంటే నైరుతి దోషం ఉన్న ఇంటి ఇల్లుని పిశాచగ్రస్తం అన్నాం అంటే పిశాచర్ అంటే ఏ భూతాలు ఏ కాదు మన మైండ్ అంటే పిశాచర్లాగా ఆలోచిస్తుంది అని చెప్పబడింది పడమర నైరుతి పడమర నైరుతిలో కూడా ఇక్కడ మనం దక్షిణ నైరుతిలో కూడా ఇంటి యజమాని రాలు చాలా అనారోగ్య సమస్యలు అంటే యజమాని నరితి మీద ఎప్పుడేదో కుంపటు ఉందని అనుకోవాలి అట్లాగే మనకి పడమర నైరుతి కూడా చాలా అడ్వర్స్ సిచ్యువేషన్స్ ఇంటి యజమాని ఎటువంటి ఆలోచన శక్తి లేల్పోవటం అంటే ఏమి చేయాలో నెక్స్ట్ ఏం చేయాలో అనేది ఆలోచించలేకపోవడం సత్సంబంధాలు లేకపోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇవన్నీ కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పేది చాలా వరకు జరిగినవే ఓకే అంటే ఇటువంటి ఇంట్లో పడమన్న రితి వీధులు ఉంది పడమన్న వాళ్ళకి మెయిన్ డోర్ ఉంది ఎగ్జాంపుల్ ఇటువంటి ఇంట్లో అన్నదమ్ముల మధ్య సత్సంబంధాలు ఉండే ఒకటి ఒకటైతే వీళ్ళు పోలీస్ స్టేషన్ పాలవడం అనేది రెండోది ఇదే ఇంట్లో అన్నదమ్ములు ఉన్నారు సత్సంబంధాలు ఇద్దరు ఒకటి చిన్న తగాదతో ఒకళ్ళు తోసుకుంటే అన్న తమ్ముడిని దొస్తే తమ్ముడు వెళ్ళి గేటు మీద పడి గేటు మీద ఈ తల మీద దెబ్బ తగిలి ఇతర తమ్ముడు చనిపోవడం అన్న జైలు పాలవటం ఇవన్నీ కూడా రియల్గా ప్రాక్టికల్గా జరిగిన ఉదాహరణలు అనమాట నెక్స్ట్ మనకి ఉత్తర వాయువ్యం ఉత్తర వాయువం వచ్చేప్పటికీ ఉత్తర ఈశాన్యము ఉత్తరం మధ్య అంటే థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ వరకు కూడా పాజిటివ్ కింద లెక్కేసుకోవచ్చు ఓన్లీ థర్టీ త్రీ పర్సెంట్ మాత్రమే మనం నెగిటివ్ కింద కన్సిడర్ చేయాలి ఈ ఉత్తర వాయువ్యం వీధుల్లో అయితే ఫైనాన్షియల్గా అంటే ఈ వ్యక్తి అంటే ఈ ఎన్టీ యజమాని కోట్లు సంపాదించవచ్చు అతని యొక్క ఆస్ట్రాలజీ బలంగా ఉన్నప్పుడు కోట్లు సంపాదించి ఉండొచ్చు బట్ ఒక్కసారిగా అతని యొక్క ఆస్ట్రాలజీ ఎప్పుడైతే వీక్ అవుతుందో అతను జీరో అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి రెండోది మానసిక వికలాంగులైన పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ అంటే జస్ట్ ఇంట్లోనే ఇంట్లో కాలు జారి పడిపోయినా కూడా బోన్ ఫ్రాక్చర్స్ అయిపోవడం అంటే ఎముకలు విరిగిపోవడం లేదా యాక్సిడెంట్స్ అయ్యి బోన్ ఫ్రాక్చర్స్ అవటం ఇవన్నీ కూడా మనం ఇక్కడ పరిగణలో తీసుకోవచ్చు ఉత్తర వాయువేది సల ఇక్కడ ఒకటే ఒకటి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అంటే ఈ నెగిటివ్ వీధి సోళ్ళు ఉన్నాయి ఈ నెగిటివ్ వీధి సోళ ఉంటే యజమానికి ఒక కోర్టు నోటీస్ వచ్చింది ఒక కోర్టు నోటీస్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక కోర్టు నోటీసు విడాకులు సంబంధించింది అయితే తూర్పు ఆగ్నేయంలో వీధి అంటే దోషం ఉన్నట్టు లెక్క ఏదన్నా సూసైడ్కో మడ్డకి సంబంధించింది అయితే కనుక దక్షిణ నైరుతికి సంబంధించింది అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు వాళ్ళకి వాళ్ళ మీద మడ్డర్ అటెంప్ట్లో ఇట్లాంటివి జరిగితే పడమర నైరుతికి సంబంధించింది చెక్ బౌన్స్లు చెక్ బౌన్స్లో లేదా ఐపీ పెట్టడం డబ్బులు ఇచ్చి ఇవ్వలేకపోవడం ఇట్లాంటివన్నీ దానికి సంబంధించి నోటీసులు వస్తే కోర్టు నోటీసులు వస్తే ఉత్తర వాయువ్యం వీధి సోలార్ ఉత్తర వాయువ దోషం అని ఓకే ఈ విధంగా మనం పరిగణించవచ్చు అంటే ఇక్కడ వచ్చింది కోర్ట్ నోటీస్ కోర్ట్ నోటీస్ అనేది ఒకటే అక్కడ ఉన్న అంశము నాలుగు డైరెక్షన్లో ఇక్కడ నాలుగు వీధి సోలల్లో మనం చాలా క్లియర్గా ఏ వీధి సోల వలన ఈ ప్రాబ్లం జరిగింది అనేది మనం విశదీకరించవచ్చు చాలా ఈజీగా చెప్పచ్చు ఇటువంటి బ్రహ్మ జ్ఞానాన్ని నేను మీ అందరికీ పంచడానికి రెడీగా ఉన్నాను ఇది నా ఇరవై ఐదు సంవత్సరాల కృషి ఈ జ్ఞానం మీరు కూడా నేర్చుకోవాలి అందరూ పది మంది మీ మీ యొక్క జీవితాన్ని ఫస్ట్ పది మంది తర్వాత సంగతి మీ యొక్క జీవితాన్ని మీరు అద్భుతమైన ఒక మంచి వేలో వెళ్ళాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి దీనికి సంబంధించి మూడు రోజుల శిక్షణ తరగతులు ఉంటాయి హైదరాబాద్లో మూడు రోజులు మార్నింగ్ టు ఈవినింగ్ మీరు నాతో డైరెక్ట్గా ఈ క్లాస్లో పాల్గొనడం జరుగుతుంది ఈ మంచి అవకాశాలని అంటే చాలా తక్కువ రూసంతో నేను ఈ క్లాసెస్ని అద్భుతంగా నా యొక్క జ్ఞానాన్ని మీకు పంచాలని నేను ప్రయత్నిస్తున్నాను మంచి అవకాశాన్ని వినియోగించుకోండి అందరూ కూడా హరి ఓం శివ